బాగానే ఉన్నాయండి. కానీ నిరుద్యోగులు ఉన్నారు కొంతమంది, వాళ్ళకు కూడా మంచిగా జీతాలు ఇస్తే ఉద్యోగాలు ఇస్తే బాగుంటుంది. సంక్షేమ పథకాలు భారీ ఎత్తున అమలు చేస్తున్నారు. అన్నీ బాగానే అందుతున్నాయి, అందరికి బాగానే అందుతున్నాయి, ఇబ్బంది ఏం లేదు. మీ ఇంటికి ఏదైనా పథకం ఏమైనా వచ్చిందా అమ్మఒడి కానీ? నేను ఎంప్లాయిన్ అండి. అది నిరుద్యోగులు అందరికి కూడా మంచి ఉద్యోగం ఇప్పించి, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళందరికి కూడా సెక్యూరిటీని మంచి జీతం అది ఇప్పించాలని ఎదురు చూస్తున్నాం అందరు. స్థానిక ఎమ్మెల్యేల పనితీరు ఎలా? అంత బాగానే ఉందండి, ఇబ్బంది బాగా చేస్తున్నారండి. అంటే మంత్రుల పనితీరు, ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా మంత్రిగా పనిచేస్తున్నారు, బాగానే ఉన్నాయి అందరి పనితీరు, బాగానే ఉంది. వైఎస్ఆర్సీపీ కలిసి అదే అంత గట్టిగా ఎలా చెప్తున్నారు? టీడీపీకి కూడా మంచి క్యాడర్ ఉంది కదా. అంటే అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు, పేదలను బాగా చూసుకుంటున్నారు, అన్నీ బాగా చేస్తున్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా వస్తుందని. బీజేపీ జనసేన కూడా పొత్తులో ఉన్నాయి, వాళ్ళ వల్ల ఏం అవదండి, ఏం రాదు. సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాదండి. బీజేపీ జనసేన వల్ల ఏం అవదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనేక రకమైన సంక్షేమ పథకాలు అందరికి అందించారు కాబట్టి వైఎస్ఆర్సీపీ. ఇప్పుడున్న పరిపాలన బాగానే ఉంది నాన్న. ప్రతి మనిషికి అందుతుంది పథకం అని బాగానే ఉన్నాయి. నా ఇంటికంటే నా పిల్లలంతా పెద్దవాళ్ళు అయిపోయారు, దాని గురించి నాకు ఏమి పథకాలు ఏమి లేవు నాకు ప్రస్తుతానికి. అది పరిస్థితి, పిల్లలు పనులు చేసుకుంటున్నారు. అబ్బాయి చిన్నోడు రాజేష్ అనే కుర్రాడు వాలంటీర్ చేస్తున్నాడు వైఎస్ఆర్సీపీలో. అదమ్మ పరిస్థితి, అభివృద్ధి పనులు సాధ్యమైనటువంటి వాడికి చేస్తున్నారు, చేస్తున్నారు పనులు, అభివృద్ధి జరుగుతూనే ఉంది, చేస్తూనే ఉన్నారు. కొన్ని కొన్ని చోట్ల రోడ్డు డ్యామేజ్లు అవి ఉన్నాయి, అవి కొన్ని ఎవరు పట్టించుకోవట్లా, ఈ హైవే రోడ్లు ఉన్నాయి, బీఆర్టీసీ రోడ్డు అటువంటి వాటిల్లు కొంచెం పట్టించుకోవట్లా. మెయిన్ రోడ్లు మొత్తం బాగానే ఉన్నాయి, అభివృద్ధి బాగానే జరుగుతుంది, అవుతున్నారు వాలంటీర్లే. కానీ ఇప్పుడు విష్ణు గారు ఉన్నాడు, మల్లా విష్ణు గారు, వీళ్ళు ఏదైనా పనులుంటే గప్పుకుని చేసి పెడతారు. మా వల్ల కాదు, ఎలిపొండే అనే మనిషి అతను కాదు, చేసి పెడుతున్నాడు. అక్కడ తిరుపతి అనేటప్పటికీ ఇంతకుముందు తెలుగుదేశం ఉండేది ఏంటి, ఇప్పుడు ప్రస్తుతానికి మరి నాకు తెలిసి అక్కడ తెలుగుదేశం రావచ్చేమో అనుకుంటున్నా నేను అక్కడ తిరుపతిలో మాత్రం. అయితే రూలింగ్లో ఉంది వైఎస్ఆర్సీపీ కదా, మరి వైఎస్ఆర్సీపీ వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఉంది, వైఎస్ఆర్సీపీ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే కొంచెం అక్కడ ఏదో తెలుగుదేశం కొంచెం ఉంటుందన్న ఇది మీద అనుకుంటుంది. బీజేపీ జనసేన రెండు పొత్తులో ఉన్నాయి, ఆ రెండు పార్టీల్లో ఏది గెలిచే అవకాశం ఉంటుందని ఉండదంటారా? అవకాశం ఉండదు ఆ రెండింటికి, బీజేపీ ఉండదు, ఏముండదు. అదే కేంద్రంలో మేమే ఉన్నాము అధికారంలో, పార్లమెంట్ కూడా మమ్మల్ని గెలిపిస్తేనే బాగుంటుందని చెప్పేసి బీజేపీ అంటారు అనుకుంటున్నారు. కానీ అది అవదనన్న, అది జరిగే పని కాదు. తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావాలంటే ఎవరి నాయకత్వం ఉంటే బాగుంటుంది? లోకేష్ అని ఒక వర్గం అంటున్నారు, జూనియర్ ఎన్టీఆర్ అని అంటున్నారు, ఎవరు వస్తే బాగుంటుంది? జూనియర్ ఎన్టీఆర్కి వస్తేనే బాగుంటుంది. లోకేష్ మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ఆయన వస్తే బాగుంటుంది. లేదు లేదు, ఒక ఇప్పుడు మళ్ళీ ఆ పార్టీ కొంచెం పునాది గట్టిపడాలి అనుకుంటే జూనియర్ ఎన్టీఆర్ దానికి. అయితే ప్రత్యేక హోదా విషయం కూడా పార్లమెంట్లో బాగా వినిపిస్తుంది ఇప్పుడు, ఎలా చూస్తారు దానికి? హోదా మనకి వచ్చే అవకాశం ఉంటుందంటారా? ప్రస్తుతానికి లేదు అని అనుకుంటున్నారు, హోదా ఇచ్చే అవకాశం లేదనుకుంటున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడుగుతున్నారు, జగన్ గారు అడుగుతున్నాడు ప్రత్యేక హోదా కావాలని. మరి వాళ్ళు చేసే ఇది కనపడట్లా కేంద్రం. ఎలా ఉంది ప్రభుత్వ పరిపాలన? చాలా చండాలంగా ఉంది, ఇంకా అంతకంటే ఏం చెప్పమంటారు? అది సంక్షేమ పథకాలు ఏమి అందట్లేదు? సంక్షేమ పథకాలు అందట్లేదా అని కాదు, అర్హులైన వాళ్ళకి అందట్ల, అర్హులు కాని వాళ్ళకి అందుతున్నాయి, కానీ అర్హులైన వాళ్ళకి అందట్ల. అది అభివృద్ధి ఏమున్నాయి, మీరు ఓవర్ ఫ్లైఓవర్కి వెళ్ళి వెళ్ళి ఉంటారు, ఫోటోలు తీసి ఉంటారు, అన్నీ చేసి ఉంటారు. ఎంతమంది వచ్చారు అక్కడ, ఏమున్నాయి, రోడ్లు బాగు చేస్తున్నారా, ఏమైనా చేస్తున్నారా చెప్పండి. అనవసరం అండి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్నే మీరు సరిగ్గా చేయలేనప్పుడు తిరుపతి పార్లమెంటు బీజేపీ వస్తుందా, ఇంకోటి వస్తుందా, ఇంకోటి వస్తుందా, అది వేస్ట్. ఎవరైనా వాళ్ళ స్వలాభం కోసం చేసేవాళ్ళే, కానీ ఒక దాన్ని చేయాలి అని చెప్పి ఎవరు చేయట్లేదు. ప్రత్యేక హోదా విషయం కూడా ఏమండి, ప్రత్యేక హోదా రావాలంటే ఇప్పుడు కాదండి, ఎప్పుడో వచ్చేదండి. మన ముందున్న నాయకులు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ గల నాయకుడు ఆయన.
తీసుకెళ్ళి హైదరాబాద్ని న్యూ హైటెక్ సిటీగా చేశాడు. విజయవాడని ఏమని చేశారా? విజయవాడ చేసిన దాన్ని మరి ఈ ప్రభుత్వం ఏం చేసింది? ఒక చెట్టు ఉంటుందా, మీరు వెళ్ళండి, తెలుసుగా మీకు, చూస్తూనే ఉంటారుగా. అది వైఎస్ జగన్ పరిపాలన అంత ఆశాజనకంగా ఏం లేదండి. సంక్షేమ పథకాలు అంటే అదొక్కటే కాదు కదా, ఇంకా డెవలప్మెంట్ సెక్టార్ కూడా ఉండదు కదా. మనకి ఇప్పుడు ఏపీలో వైఎస్ జగన్ వచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు మనకి ఇండస్ట్రీస్ కానీ ఏవి రాలేదు సెక్టార్స్. సంక్షేమ పథకాలకు ఇవ్వడానికి మనకు ఖర్చు అవుతుంది, దానికి ఇన్కమ్ కూడా జనరేట్ చేయాలి కదా గవర్నమెంట్, ఇన్కమ్ జనరేషన్ అవ్వట్లేదు. సో మనం ఎక్స్పెండిచర్ పెట్టుకుంటూ వెళ్తే మన ఆస్తులు ఏమవుతాయి? మనమే ఒక పర్సనల్గా ఉన్నాము, సపోజ్ నాకు ఒక 5 ఎకరాల పొలం ఉందనుకోండి, నేను 5 ఎకరాల పొలం మీద ఇన్కమ్ జనరేట్ చేసుకొని నాకు 2 లక్షలు 5 లక్షలు వస్తుంది, దాని మీద బతకడం వేరు. నేను ఉన్నదాన్ని నమ్మేసి బతికితే అది ఒక 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు అయిపోయింది కదా. సో ఇప్పటి వరకు చేసిన దానిలో మనకి 2.5 లక్షల కోట్ల పైన అప్పు చేశారని అంటున్నారు. ఎంత చేసినా అప్పు చేసి ఎంతకాలం బతుకుతాం? మనం ఇన్కమ్ కూడా జనరేట్ చేయాలి కదా, అది చేయట్లేదు కాబట్టి నేను అంత సాటిస్ఫాక్షన్గా లేదు. అంత ఎక్కువ ఏమీ జరగట్లేదండి. ఇప్పుడు స్టిల్ ఇప్పటికి కూడా మనకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేదు విజయవాడలో, అంత ఓపెన్ డ్రైనేజే ఉంది. ప్రత్యేక హోదా ఇస్తాము, 25 MPలను గెలిపిస్తామని చెప్పి చెప్పారు, 22 MPలు గెలిచారు. కానీ ప్రత్యేక హోదా గురించి ఇప్పుడు రీసెంట్గా జగన్ గారు మనకేం చెప్పారు? మనకి అనుకున్నంత ఇదిగా రాలేదు, మనం అడగలేకపోతున్నాము, మేము అడుగుతూనే ఉంటామని చెప్తున్నారు. అంతకుముందరేమో కేంద్రం మెడల్ వంచైనా తీసుకొస్తామని చెప్పారు, ఇప్పుడు వచ్చేటప్పటికి ఏం చెప్తున్నారు మనకి? మేము అడుగుతూనే ఉంటామని చెప్తున్నారు, మరి మెడల్ వంచుతామని చూడలేదు ఇప్పుడు గవర్నమెంట్కి వచ్చిన తర్వాత. అంటే ప్రత్యేక హోదా కూడా చేయట్లేదు. ఇప్పుడు వైజాగ్ రీసెంట్గా మనకి ఇష్యూ వచ్చేటప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ మేము పోరాడుతూనే ఉంటామని చెప్తున్నారు. ఆల్రెడీ 1 ఇయర్ బ్యాకే వీళ్ళు సైన్ చేశారు, మేము అయిపోయిందని మనకు రాజ్యసభలో లోక్సభలో వాళ్ళు చెప్పారు సెంట్రల్ గవర్నమెంట్. అట్లా ఇంకా మనకి ఇష్యూస్ వచ్చేటప్పటికి ఆయిల్ ప్రైస్ చూస్తే పెరుగుతూనే ఉన్నాయి, పెట్రోల్ డీజిల్ ప్రైస్ పెరుగుతూనే ఉన్నాయి. కానీ దాని గురించి ఎవరో మనం అంత అడిగినా కానీ మనకేం రెస్పాన్స్ ఏమి ఉండలేదు. అట్లా అన్ని రకాలుగా ఇష్యూస్ ఉన్నాయి, నాశనం అయిపోతున్నాం, ఏం చేయగలుగుతాం? మాలాంటి లేని వాళ్ళం ఏముంది, పట్టుకొని ఏం మాట్లాడి ఏం చేయగలుగుతాం బాబు? పరిపాలన ఏముంది, మాలాంటి వాళ్ళు అయిపోయారు. ఏమన్నా మాకేం దిక్కమ్మ, ఒక రోడ్ల మీద అమ్ముకున్న వాళ్ళం ఏమున్నా, మాకు ఏదన్నా న్యాయం చేయమని అడిగేవారు, ఇవాళ చూసిన వాళ్ళు డబ్బు చంపేస్తున్నారు, గొడవలు పెట్టుకున్నారు, ఏం చేస్తున్నారు ఇవాళ? ఏమీ లేదు. ఏం అందుతున్నాయి? 3 నెలలు అవుతుంది పెట్టి, ఎంతవరకు గతి లేదు. చిన్న పథకాలు అని 10,000 కనిపెట్టాం, 3 నెలలు అవుతున్నాయి, ఇచ్చారా? ఇవ్వలేదు. మాలాంటి వాళ్ళు అడిగారు అనుకో, బ్యాంక్కి వెళ్ళాం అనుకో, మాకు రాలేదని అంటున్నారు, ఛార్జీలు వేస్ట్ మీకు వస్తే మేము మెసేజ్లు అంటున్నారు. మాలాంటి వాళ్ళు పెద్ద ఫోన్లు కొనుక్కునే అవకాశం లేదు, అద్దెలు కొండవాళ్ళమే, ఇల్లులు ఇస్తామంటున్నారు, ఇల్లులు గతి లేవు. ఎప్పటికే నాటికి ఇస్తారు? వారు అందరినీ అడుగుతున్నాం, వాళ్ళు అక్కడ ప్రపంచం వాళ్ళు చేయండి, మేమేం చేయమని అన్నారు వారింట్లో. వాళ్ళని మాత్రం మేమేం అనగలం? వాళ్ళు మాలాంటి వాళ్ళే, అసలు ఆయన దయ్యుంచి ఇస్తే ఏదైనా చేయగలుగుతాం, మేము సంతోషపడతాం. అవి ఎవరు కాదండి, కోట్లు ఉండేవాళ్ళని కాదు, మాలాంటి రోడ్ల మీద దిక్కులు లేని వాళ్ళని, మొక్కులు లేని వాళ్ళని ఆదుకోవాలి ఆయన, అది చేయగలిగింది ఆయన. అంతేగాని ఇటు రోడ్ల మీద అమ్ముకున్న వాళ్ళు అటు వదిలేసుకొని ఆయన అక్కడుండి మేము అన్నీ చేస్తున్నామని మా నోటి కాడికి వచ్చేది ఎవరు అందిస్తున్నారు, ఎవరు అంది ఇట్లా, ఎవరు మాకు న్యాయం చేయట్లా, అంతే. ఆయనకే నెంబర్ 1 పరిపాలన అవుతే ఇక అన్ని పథకాలు వచ్చినాయి. అభివృద్ధి ఎలా ఉంది? మీ స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధి పనులు చేస్తున్నారు? చేస్తున్నారు. రోడ్లు వేయడం అవని, డ్రైనేజ్ అవని, వాటర్ ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి అంటే.